చందమామ కథ ఇద్దరు ముసలి వాళ్ళు మహేషుడు జగదీశుడు అని ఇద్దరు మిత్రులు ఉండేవాళ్ళు వారి అభిప్రాయాలు బొత్తిగా కలవవు మహేషుడు కష్టపడి పని చేయాలంటాడు జగదీషుడికి పని అంటే అస్సలు ఇష్టం లేదు ఉన్న ఊళ్ళో పొట్టగడవక పని దొరకక వాళ్ళు రాజధానికి బయలుదేరారు రాజధానికి వెళ్లాలంటే కొండలు అడవులు దాటి చాలా దూరం వెళ్ళాలి వేకువజామున బయలుదేరిన వాళ్లు పట్టుదలగా పగలల్లా నడిచారు చీకటి పడింది చలికాలం కావటం చేత చలి ముదిరింది ఆ రాత్రి ఎక్కడా తలదాచుకోవాలా అని చూస్తుండగా వాళ్లకు మైదానంలో ఒక భవంతి కనపడింది దాన్ని చూడగానే వాళ్లకు ప్రాణం లేచి వచ్చింది భవంతికి ముందు ఒక గుడిసే దాని పక్కగా ఒక తోట ఉన్నాయి భవంతికి పాకకు మధ్య ఉన్న ఖాళీ స్థలంలో చలిమంట వేసుకొని ఇద్దరు ముసలివాళ్లు కూర్చొని ఉన్నారు వాళ్లలో ఒకడు ఖరీదైన బట్టలు ధరించి ఉన్నాడు మేము బాటసారులం ఈ రాత్రికి ఆశ్రయం ఇవ్వగలరా అని మిత్రులిద్దరూ ముసలివాళ్లను అడిగారు డబ్బున్న ముసలివాడు తప్పక ఇస్తాను ఈ భవనం నాదే నా దగ్గర ప్రత్యేకమైన కోళ్లు ఉన్నాయి అవి గుడ్లు పెట్టవు పిల్లల్నే పెడతాయి వాటి మాంసం బాగుంటుంది మూడు కోళ్లు కాల్చుకు తిందాం అని అన్నాడు ఆ మాట వినగానే జగదీశుడు ఎగిరి గంతేశాడు మహేషుడికి మాత్రం ఆ ముసలివాడి మాటలు నచ్చలేదు అతను రెండో ముసలివాడికేసి చూశాడు రెండో ముసలివాడు చూడు బాబు నేను పేదవాణ్ణి నేను మీకోసం ప్రత్యేకంగా ఏమీ చెయ్యలేను నా భోజనంలో మీకు ఇంత పెడతాను ఆ పైన మీ ఇష్టం అని అన్నాడు మేము నీ గుడిసులోనే ఉంటాం తాత అన్నాడు మహేషుడు నీకేమైనా మతిపోయిందా ఇంద్రభవనం లాంటి ఇంటిని కాదని ఈ ముష్టివాడి గుడిసెలో ముడుచుకొని పడుకుంటావా అన్నాడు జగదీశుడు డబ్బున్నవాడు పక్కున నవ్వి అలా బుద్ధి చెప్పు మీవాడు ఒట్టి మృగంలాగా ఉన్నాడు అని అన్నాడు మహేషుడు తన కోపాన్ని అనుచుకొని జగదీశుడితో నువ్వు కావాలంటే ఆయనకు అతిథిగా వెళ్ళు నేను ఈయనకు అతిథిగా ఉంటాను అని అన్నాడు గొప్పవాడి భవంతి పక్కనే ఒక కొట్టం ఉన్నది అందులో పాతిక పైగా కోళ్లు ఉన్నాయి ముసలివాడు రెండు కోళ్లను పట్టుకు వచ్చాడు ఇద్దరూ సరదాగా ఆ రెండు కోళ్లను కాల్చి భవంతిలోకి తీసుకొని పోయారు బేదవాడి దగ్గర నాలుగు మేకలున్నాయి వాడు వాటి పాలు పితికాడు ఇద్దరు ఇంత జొన్న సంకటిని తిని మేక పాలు తాగారు తరువాత వాళ్ళు రెండు మంచాలు వేసుకొని కూర్చొని మంచి చెడు మాట్లాడుకున్నారు భవంతిలో నుంచి భోజనం వాసనలు వస్తున్నాయి జగదీషుడు డబ్బున్నవాడు తెగ వాగుతూ భోజనాలు కానిచ్చారు తరువాత ఇద్దరు తాగినట్టున్నారు ఇక జగదీశుడి గొంతు వినిపించలేదు డబ్బున్నవాడే దాకా గట్టిగా పాడుతూ నానాగోలా చేశాడు బీదవాడు నిట్టూర్చి నేను నాలుగేళ్లుగా ఇక్కడ ఉంటున్నాను రెండేళ్ల క్రితం వీడు వచ్చి నాకు పీడాగా తయారయ్యాడు మొదట్లో నాలాగే వేసుకున్నాడు కాని సంవత్సరం తిరగకుండానే ఈ భవనం కట్టించాడు వీడు వచ్చాక నా ఆతిథ్యం స్వీకరించిన వాడివి నువ్వొక్కడివే అయితే ఆశ్చర్యం వాడికి అతిథిగా వచ్చిన వాళ్ళందరూ చీకటితోటే వెళ్ళిపోతారు అని అన్నాడు తరువాత వాళ్ళిద్దరూ పడుకొని నిద్రపోయారు మహేషుడు నిద్రలేచేసరికి భార్య పొద్దెక్కింది అతను కంగారుగా లేచి వెళ్ళి ధనికుడి ఇంటి తలుపు తడుతూ జగదీశుడు పేరు పెట్టి పిలిచాడు డబ్బున్న ముసలివాడు తలుపు తీసి నీ మిత్రుడు చీకటితోటే వెళ్ళిపోయాడు అని చెప్పి తలుపు వేసుకున్నాడు మహేషుడికి ఇదేదో మోసంలాగా అనిపించింది జగదీశుడు ఏ పరిస్థితిలోనూ తనతో చెప్పకుండా వెళ్ళిపోడు వీడు ఏదో మాయ చేస్తున్నాడు అని అన్నాడు బీదవాడు వీడి మాయ ఈ రాత్రి తేల్చి పారేస్తాను అని అన్నాడు మహేషుడు అతను పగలల్లా అడవిలో తిరిగి సాయంకాలానికి ముసలివాళ్ల వద్దకు వచ్చాడు రారా మళ్ళీ వచ్చావేం అన్నాడు బీదవాడు ఏమీ తెలియనట్టు నీ జొన్న సంకటి ఆతిథ్యం చాలు ఈ రాత్రి మామకు అతిథిగా ఉంటాను అన్నాడు మహేషుడు అల్లుడు పద మనం కోళ్లను కాల్చుకు తిందాం అన్నాడు ధనికుడు తరువాత రెండు కోళ్లను కాల్చుకొని మహేషుడు ధనికుడు భవనంలోకి వెళ్లారు ఇద్దరూ తిన్న తరువాత సారా తాగుదామని అన్నాడు ముసలివాడు మహేషుడు తనకు అలవాటు లేదన్నాడు నీ బోటి వాళ్లకు తియ్యని సారా ఉంచాను అని అన్నాడు ముసలివాడు మధ్యగదిలో రెండు సారా తిత్తులు వేలాడుతూ ఉన్నాయి కుడివైపు తిత్తిలో నుంచి ఒక లోట ఎడమవైపు తిత్తిలో నుంచి మరొక లోట నింపి ముసలివాడు రెండో మహేషుడికి ఇచ్చి తాగమని అన్నాడు మత్తు వస్తుందేమో నువ్వు తాగి చూపించు అన్నాడు మహేషుడు ముసలివాడు కంగారుగా మహేషుడి చేతి లోటాను తీసివేస్తూ నాకు దాని వాసన పడదు ముందు గదికిరా తాపీగా తాగుదాం అంటూ కదిలాడు మహేషుడు అనుమానం రూఢి అయింది అతను చప్పున తిత్తులు మార్చేసి తన చాకు తీసి దాన్ని పట్టుకొని పిచ్చి పిచ్చిగా పాడుతూ నృత్యం చేశాడు ముసలివాడు తన లోటా ఖాళీ చేసి కుడివైపు తిత్తిలోది నాకు మరో లోటా సారా పట్టుకురా అని అన్నాడు మహేషుడు వెళ్ళి ఇప్పుడు కుడివైపున ఉన్న తిత్తిని చాకుతో పొడిచాడు సారా కారిపోసాగింది అది చూసి ముసలాడు అయ్యో నిక్షేపంలాంటి సారా అంటూ ఆ దార కింద నోరు పెట్టాడు వాడు రెండు గుటకలు వేశాడో లేదో మాట పడిపోయి కింద పడి తన్నుకొని కోడిపిల్లలాగా మారిపోయాడు మహేషుడు చొప్పున కోళ్ళ కొట్టం కేసి పరిగెత్తాడు అక్కడ కోళ్లకు బదులు మనుషులున్నారు వారిలో జగదీశుడు కూడా ఉన్నాడు మహేషుడు తిరిగి లోపలికి వచ్చేసరికి ఒక గండుపిల్లి కోడిపిల్లను ఎత్తుకుపోతూ కనిపించింది ఎంత పెద్ద భవనం మనం ఇక్కడే ఉండిపోదాం అన్నాడు జగదీశుడు ఇంత అనుభవం అయినా నీ బుద్ధి మారలేదు కష్టపడకుండా సుఖం అనుభవించాలని అంటావు కష్టపడి సంపాదించి అనుభవించటంలోనే ఆనందం ఉన్నది అన్నాడు మహేషుడు తరువాత మిత్రులిద్దరూ ఆ భవంతిని బీదముసలివాడికి అప్పగించి బాటసారులకు ఆతిథ్యం జరుపుతూ ఉండమని చెప్పి ముందుకు సాగిపోయారు ఇలా ఇద్దరు ముసలివాళ్ళు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు ఎం కామేశ్వరరావు చందమామ కథ ప్రయోజకుడు ఒక గ్రామంలో ఒక విధవరాలు ఉండేది ఆమెకు ఇద్దరు కొడుకులు ఉండేవారు వారు చిన్నపిల్లలుగా ఉండగానే తల్లి మంచాన పడింది ఆ సంగతి తెలిసి దూర ప్రాంతంలో ఉన్న ఆమె అన్న సోమయ్య చూడవచ్చాడు విధవరాలు తన కొడుకులనిద్దరిని అన్నకు అప్పగించి తాను చనిపోయింది సోమయ్య వాళ్ళిద్దరిని తన వెంట తీసుకుపోయి శ్రద్ధగా పెంచి పెద్ద చేశాడు అయితే వాళ్ళు ఎందులోనూ రాణించలేదు వాళ్ళు ఎలా బ్రతుకుతారో సోమయ్యకు అర్థం కాలేదు సోమయ్యకు మీనాక్షి అనే కూతురు ఉన్నది ఆమె చక్కని పిల్ల ఆ పిల్లను చేసుకోవాలని అన్నదమ్ములిద్దరికీ ఉండేది ఆ మాట వాళ్ళు సోమయ్యతో అనేశారు సోమయ్య వాళ్లతో మీ ఇద్దరికి ఏ విధమైన సామర్థ్యమూ లేదు మీనాక్షిని మీలో ఒకడికిచ్చి చెయ్యటమంటే దాని గొంతు కొయ్యటమే అయినా దాని పెళ్లికి తొందరేమీ లేదు మీకు నాలుగేళ్లు గడువు ఇస్తాను ఈ లోపల మీరు ప్రయోజకులు కాండి మీలో ఎవరు ప్రయోజకుడైతే వాడికి మీనాక్షినిచ్చి పెళ్లి చేస్తాను అని అన్నాడు ఈ మాట విని అన్నదమ్ములిద్దరూ ప్రయోజకత్వం సాధించటానికి దేశాల మీద బయలుదేరారు పెద్దవాడైన రాములు అనేక దేశాలు తిరిగి చివరకు విద్యాపురం అనే ఊరు చేరాడు అక్కడి దేవాలయాన్ని సమీపించేసరికి అక్కడ పురాణ పఠనం జరుగుతుంది ఒక బ్రాహ్మణుడు ఎత్తైన వేదిక మీద కూర్చొని శ్లోకాలను చదివి చాలా చక్కగా వాటికి అర్థం చెబుతున్నాడు ఆయన చుట్టూ జనం కూర్చొని చెవులు రిక్కించి వింటున్నారు రాములు కూడా అందరితో పాటు చివరిదాకా పఠనం విన్నాడు పురాణం చెప్పటం పూర్తి అయి ఆ బ్రాహ్మణుడు లేచి వెళ్ళిపోయేటప్పుడు రాములు ఆయన వెనకనే ఆయన ఇంటిదాకా వెళ్లి ఆయన కాళ్ళు పట్టుకొని తనకు విద్య చెప్పమని అన్నాడు బ్రాహ్మణుడు రాముల్ని లేవదీస్తూ నీకు చదువుకోవాలని ఆసక్తి ఉంటే నాకు చెప్పటానికి అభ్యంతరం లేదు నాయన అని అన్నాడు అప్పటి నుంచి రాములు గురుశుశ్రూష చేస్తూ ఎంతో శ్రద్ధతోనూ ఆసక్తితోనూ విద్యాభ్యాసం చేస్తూ కాలక్రమాన పండితుడయ్యాడు ఈ లోపల చిన్నవాడైన రంగడు కూడా చాలా ఊళ్ళు తిరిగి రామాపురం చేరి ఒక సత్రం మరుగు మీద చేరాడు ఇంతలో ఒక పెద్ద మనిషి ఆ సత్రం ముందుగా వచ్చాడు ఆయన్ను చూడగానే సత్రం యజమానితో సహా అక్కడ ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడి ఆయనకు నమస్కారాలు చేశారు ఆ పెద్ద మనిషి చూసి చూడకుండా హుందాగా ముందుకు సాగిపోయాడు రంగడికి ఇదేమీ బోధపడలేదు వాడు సత్రం యజమానిని ఆ పెద్ద మనిషి ఎవరని అడిగాడు ఆయన ఈ ఊరిలోకెళ్ళ గొప్ప ధనికుడు ముప్పై తరాల దాకా కూర్చొని తిన్న తరగనంత ధనం ఆయనకు ఉన్నది ఆయన అందుచేత గ్రామంలోని వాళ్ళందరితో మంచిగా మర్యాదగా ఉంటారు అలాగే ప్రజలు కూడా ఆయనతో అలాగే ఉంటారు అని చెప్పాడు సత్రం యజమాని రంగడికి డబ్బు విలువ అర్థమైంది వాడు ఆ ధనికుడి వద్ద నౌకరీకి కుదిరి జీవనోపాధి కలిగించుకోవటమే కాక ధనం సంపాదించే కిటుకులు కూడా తెలుసుకోవచ్చు అని అనుకున్నాడు వెంటనే వాడు గబగబా ఆ ధనికుడి వెనకనే వెళ్ళి ఆయన నౌకర్లతో మంచిగా మాట్లాడి తనకు కూడా ఆయన వద్ద నౌకరీ ఇప్పించమని కోరుకున్నాడు వాళ్ళు రంగడికి కూడా ధనికుడి వద్ద పని ఇప్పించారు రంగడు ధనికుడి వద్ద సేవకు కుదిరి తనకు వచ్చే జీతంలో తాను చిల్లి గవ్వ కూడా వెనక వెయ్యలేనని త్వరలోనే తెలుసుకున్నాడు ఎందుకంటే అంత ధనికుడై ఉండి కూడా ఆయన డబ్బు దగ్గర చాలా పెద్ద లోబి అంతేకాక ఆయన డబ్బు సంపాదించటానికి చెయ్యని మోసం లేదని మిగిలిన నౌకర్లు రంగడికి చెప్పారు సోమయ్య పెట్టిన గడువు పూర్తి కావస్తుంది కాని రంగడు సాధించింది ఏమీ లేదు ఒక రాత్రి ధనికుడి భవంతిలో అందరూ నిద్రపోతున్నారు ఆ సమయంలో ఏదో చప్పుడు వినిపించి రంగడు నిద్రలేచాడు ఎందుకైనా మంచిదని వాడు దుడ్డుకర్ర తీసుకొని నిశ్శబ్దంగా చప్పుడైన చోటికి వెళ్ళాడు ఇద్దరు దొంగలు కన్నం వేసి లోపలికి ప్రవేశించి చాలా సొమ్మును పోగుచేసి దానితో పారిపోవటానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు రంగణ్ణి వాడి చేతుల్లో దుడ్డుకర్రను చూసి భయపడ్డారు వాడు వాళ్లను కొట్టటానికి కర్ర ఎత్తేసరికి మమ్మల్ని కొట్టకు దొంగలించిన దానిలో సగం ఇస్తాం మమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టు అని అన్నాడు ఒక దొంగ వణికిపోతూ రంగడు మెత్తబడి క్షణం ఆలోచించాడు దొంగ సొమ్ములో వాటా తీసుకోవటం తప్పేనేమో అని అనిపించింది కానీ ఆ డబ్బు సంపాదించటానికే తన యజమాని ఎన్ని మోసాలు చేయలేదు వాడు దొంగలు చెప్పిన దానికి ఒప్పుకున్నాడు దొంగలు వాడికి తాము దోపిడి చేసిన దానిలో సగం ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయారు రంగడు తమ సొమ్మును భద్రంగా దాచుకున్నాడు మర్నాడు ధనికుడు దొంగతనం తెలుసుకొని నౌకర్లందరినీ తిట్టాడు దొంగల కోసం వెతికారు కాని ఫలితం లేదు తరువాత కొన్ని రోజులకు రంగడు పనిమానుకొని తాను దాచి ఉంచిన డబ్బు తీసుకొని సొంత ఊరుకు చేరుకున్నాడు అప్పుడే రాముడు కూడా ఇంటికి తిరిగి వచ్చాడు ఇద్దరిలోనూ కలిగిన మార్పు చూసి సోమయ్య సంతోషించాడు రాముడు ఒక గ్రంథం తీసి అందులో నుంచి శ్లోకాలు చదివి వాటి అర్థము విశేషార్థము గూఢార్ధము చక్కగా చెప్పి సోమయ్యను సంతోషపెట్టాడు రంగడు తన విప్పి నాణ్యాలు నేల మీద పోశాడు ఆ డబ్బు చూడగానే సోమయ్యకు కళ్ళు చెదిరాయి ఆయన పాపం అంత డబ్బు ఎన్నడూ చూసి ఉండలేదు అందుచేత ఆనందంతో రంగణ్ణి కౌగిలించుకొని తన కూతురినిచ్చి పెళ్లి చేశాడు రాముడు తనలో తాను నవ్వుకొని తన చేతిమీదుగానే తమ్ముడు పెళ్లి జరిపించి కొన్నాళ్ళు గ్రామంలో ఉండి తరువాత తన విద్య రాణించే చోటు వెతుక్కుంటూ వెళ్లిపోయాడు ఇలా ప్రయోజకుడు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు గంగిశెట్టి శివకుమార్ చందమామ కథ పదహారు వేల రూపాయలు గన్నవరంలో గవర్రాజు ఒక గృహస్థుడు వెంకటేశం శోభనాద్రి అని ఆయనకు ఇద్దరు స్నేహితులు ఉండేవారు గవర్రాజు ధనవంతుడు ఈ సంగతి కనిపెట్టే వెంకటేశం శోభనాద్రి ఆయనతో స్నేహం చేశారు మీ డబ్బును పెట్టిలో పెట్టి దాస్తే ఏమిటి లాభం దాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేస్తే రూపాయికు పది రూపాయలు చొప్పున లాభం వస్తుంది అని సలహా చెప్పారు నాకు ఏ వ్యాపారమూ చేత కాదు అన్నాడు గవర్రాజు మీరు పెట్టుబడి పెట్టండి వ్యాపారమంతా మేము నడుపుతాము అన్నారు వాళ్ళు గవర్రాజు గారి సొమ్ముతో వ్యాపారం ప్రారంభమైంది స్నేహితులనిద్దరిని నమ్మి ఆయన అంతా వాళ్లపైన వదిలిపెట్టేశాడు వాళ్ళు అసలు లాభము అపహరించి వేసి వ్యాపారంలో నష్టం వచ్చిందని చెప్పి ఆయన్ను దివాలా తీయించారు తన సొమ్ముని అపహరించి చెరు ఒక ఐదు వేలు బ్యాంకులో వేసుకున్నారని గవర్రాజు గారికి ఆకరున కాని తెలిసింది కాదు వారు తనకు ద్రోహం చేశారని తెలిసి కూడా ఆయన వాళ్ళనేమి అనలేదు వాళ్ళను ఎప్పటిలాగా స్నేహభావంతోనే చూస్తూ వచ్చాడు కొంతకాలానికి ఆయనకు జబ్బు చేసి మంచాన పడ్డాడు ఇంకా ఎన్నాళ్ళో బ్రతకనని తోచి ఆయన శోభనాద్రిని రమ్మని కబురు పంపించాడు అతడు రావటంతోనే ఆయన శోభనాద్రి నువ్వు నాకొక ఉపకారం చేసి పెట్టాలోయ్ అని అన్నాడు ఏమిటి అని అడిగాడు శోభనాద్రి నా రోజులు దగ్గర పడ్డాయి నేను పోయే ముందు ఏ సొమ్ము ఎక్కడ ఉన్నది నా భార్యకు చెప్పవలసిన సమయం వచ్చింది కానీ మా ఆవిడ ఒట్టి దుబారా మనిషి సొమ్ము చేతికి వస్తే మూడు నిమిషాలలో ఖర్చు చేసేస్తుంది అని అన్నాడు ఆయన వద్ద ఇంకా సొమ్ము ఉందని తెలవటంతో శోభనాద్రికి నోరూరింది ఇన్నాళ్ళ నుంచి చెప్పాడు కాడే అని అనుకొని నిజమే ఆడదాని చేతి అర్ధము మగవాని చేతి బిడ్డ మన్నవు అన్న సామ్యం ఊరకే ఉంటుందా అని అన్నాడు వ్యాపారంలో పోయింది పోగా నా వద్ద ఇంకా పదహారు వేల దాకా ఉంది ఆ రూపాయలను వెయ్యి వెయ్యి చొప్పున ముంతల్లో పోసి మా ఇంటి నాలుగు గదుల్లోనూ ఒక్కొక్క ముంత ఒక్కొక్క మూలన పాతి పెట్టాను పదహారు ముంతలున్నాయని నా భార్యకు ఒక్క మాటుగా తెలియనివ్వకూడదు నువ్వు చెయ్యవలసిన ఉపకారమేమిటంటే అని ఊరుకున్నాడు గవర్రాజు చెప్పండి చెప్పండి అంటూ తొందర పెట్టాడు శోభనాద్రి మధ్య మధ్య మా ఇంటి పరిస్థితులు కనుక్కొని వెడుతూ ఉండు నా భార్య డబ్బు లేక ఇబ్బంది పడుతుందని తెలియటంతోనే ఒక ముంత మాట చెప్పి ఆ సొమ్ము తవ్వుకోమను ఆ సొమ్ము పూర్తి అయ్యే వరకు దానికి తక్కిన ముంతల మాట చెప్పవద్దు అని అన్నాడు గవర్రాజు ఈ ముంతల రహస్యం నువ్వు ఎవరికీ తెలవనివ్వకూడదు వెంకటేశానికి కూడా చెప్పకు వాడంటే నాకు నమ్మకం పోయింది అందుకే నీతో చెప్పి ఈ ఉపకారం చేయవలసిందని కోరుతున్నాను అని కూడా అన్నాడు గవర్రాజు తప్పకుండా చెప్తాను మీరు నన్ను నమ్ముకొని ఇంకా నిశ్చింతగా ఉండవచ్చు ఈ పాటి దానికేనా ఇంత ఆత్రం అని చెప్పి శోభనాద్రి వెళ్ళిపోయాడు ఆ సాయంత్రమే గవర్రాజు గారు రెండవ స్నేహితుడైన వెంకటేశాన్ని రప్పించి ఆ ముంతల రహస్యాన్ని వాడితో కూడా చెప్పి శోభనాద్రిని కోరినట్టే ఈ ఉపకారం నాకు నువ్వు చెయ్యాలి ఈ రహస్యాన్ని నువ్వు శోభనాద్రికి కూడా తెలియనివ్వకూడదు వాడంటే నాకు నమ్మకం లేకనే నీకు కబురు చేయించాను అని అన్నాడు వాడికెందుకు తెలవనిస్తాను ఇంకా మీరు నిశ్చింతగా ఉండవచ్చు వ్యవహారమంతా నేను చూసుకుంటాను అని నమ్మకంగా అన్నాడు వెంకటేశం కొన్నాళ్ళయ్యాక గవర్రాజు గారి భార్య కావమ్మ గారు శోభనాద్రితో డబ్బుకి చాలా ఇబ్బందిగా ఉంది ఒక్క పాతిక రూపాయలు బదులు కావాలి అని అడిగింది నా దగ్గర సొమ్ము ఎక్కడిది అంతేకాకుండా మీరు మాత్రం అప్పు చేసి ఎన్నాళ్ళు గడపగలరు మీ ఇల్లు అమ్మేస్తే ఒక వెయ్యి వస్తుందే అలా చేయకూడదా అన్నాడు శోభనాద్రి ఈ ఆలోచన తోచింది కాదు అమ్మేటట్లయితే రాత్రి నిశ్చయించుకుని చెబుతాను అన్నది ఆమెడ ఆ సంగతి ఇలా ఉండగా ఆ సాయంత్రమే వారింటికి వెంకటేశం వెళ్ళాడు శోభనాద్రి ఇల్లు అమ్మితే వెయ్యి రూపాయలు వస్తుందని అన్నాడు అని ఆవిడ ఆ సంగతి అతడితో చెప్పింది అందుకు వెంకటేశం వెయ్యేమిటి మీరే అమ్మదలుచుకుంటే నేను పదిహేను వందలిస్తాను అని అన్నాడు మర్నాడు ప్రొద్దుట మళ్ళీ వచ్చిన శోభనాద్రితో కావమ్మ వెంకటేశం సంగతి చెప్పింది నేను రెండు వేలిస్తాడు అన్నాడు శోభనాద్రి పదహారు వేల రూపాయలు ముంతల్లో ఉన్న ఇంటిని రెండు వేలిచ్చుకుంటే నష్టమేమిటి కనుక మామూలు ప్రకారం ఆ సాయంత్రం వచ్చిన వెంకటేశం రెండు వేల ఐదు వందల వరకు ఇస్తానన్నాడు ఈ విధంగా రోజురోజుకి వారిద్దరి మధ్య పోటీ వచ్చి పాట పెరిగింది ఆఖరికి శోభనాద్రి పదివేలు ఇస్తానని అన్నాడు పదహారు వేలలో పదివేలు పోతే ఆరు వేలు ఉన్నాయిగా మరి గారు తెలివి తక్కువది కాదు వెంకటేశం ఇంకా ఏమైనా ధర పెంచుతాడేమోనని చూసింది వెంకటేశం ధర పెంచలేదు శోభనాద్రిని కలుసుకొని ఏమిరా నువ్వు ఈ ఇంటికి పదివేలిస్తానని అన్నావట ఏమి పాముకుందామని అన్నాడు మందలిస్తూ నువ్వేం పాముకుందామని ధర పెంచావు అని మందలించాడు శోభనాద్రి వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసి చిరునవ్వు నవ్వుకున్నారు అసలు రహస్యం వాడికెలాగో తెలిసిపోయిందని వీడు వీడికెలాగో తెలిసిపోయిందని వాడు గ్రహించారు ఆఖరికి వెంకటేశం పదివేలు ఎక్కడి నుంచి తెస్తావు బ్యాంకులో నీకు ఐదు వేలే కదా ఉన్నాయి అని అన్నాడు నీకు కూడా బ్యాంకులు ఐదు ఉన్నాయిగా ఆ సొమ్ము నాకు బదులుగా ఇవ్వు వారంలో తీరుస్తాను అన్నాడు శోభనాద్రి ఇదేమీ కుదరదు నీ ఐదు వేలు నా ఐదు వేలు చేర్చి ఆ ఇంటిని మన ఇద్దరిపైన రాయించుకుందాం అన్నాడు వెంకటేశం సరే అన్నాడు శోభనాద్రి అదివరలో గవర్రాజును ద్రోహం చేసి అపహరించిన ఆ పదివేలు తెచ్చి వాళ్ళిద్దరూ కావమ్మగారి ఒడిలో పోసి ఇల్లు రాయించుకున్నారు తరువాత వారిద్దరూ చెరివక గుణపం చేతపుచ్చుకొని గది మూలలు తవ్వటం మొదలుపెట్టారు ఎంత తవ్వినా ఒక్క ముంతైనా కనిపిస్తేగా ఇలా పదహారు వేల రూపాయలు అనే ఈ కథ సమాప్తమైంది ఈ కథను రాసిన వారు వై జయలక్ష్మి ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ కథ నచ్చిందైతే ఇప్పుడే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్